ఇస్తామన్న ప్రభుత్వం కాబట్టి పరుగులు పరిగెత్తా ఉంది ఈ రోజు రాష్ట్రం ఈ రోజు అమూల్ లాంటి సంస్థ ఐటీసీ లాంటి సంస్థ రిలయన్స్ లాంటి సంస్థ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థ హిందూస్థాన్ లివర్ లాంటి సంస్థలు వీరందరితో పాటు అక్కచెల్లెమ్మలతో వ్యాపారం చేసేందుకు అడుగులు ముందుకు వేయించాం బ్యాంకులన్నిటినీ కూడా కలపగలిగాం కలిపిచ్చి అక్కచెల్లెమ్మలకు చేయూతనివ్వగలిగాం కాబట్టి ఈరోజు రాష్ట్రం పరిగెడతా ఉంది ఈరోజు జగనన్న తోడు ద్వారా అక్షరాల 15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటా ఉన్న తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా జగనన్న తోడు అనే పథకం ద్వారా అందుకున్నాం కాబట్టి రాష్ట్రం పరిగెడతా ఉంది అడుగులు వేగంగా కూడా రాష్ట్రం వేస్తా ఉంది మత్స్యకార భరోసా ద్వారా 120,000 మంది కుటుంబాలకు అండగా నిలబడగలిగాం నేతన్న నేస్తం ద్వారా దాదాపుగా 82,000 కుటుంబాలకు అండగా తోడుగా నిలబడగలిగాం వాహన మిత్ర ద్వారా సొంతంగా ఆటోలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు సొంతంగా టాక్సీలు నడుపుకుంటున్న వాళ్ళు అక్షరాల 275,000 కుటుంబాలకు తోడుగా అండగా భుజం తట్టి మేమున్నాము అని చెప్పి నిలబెట్టగలిగాం కాపు నేస్తం ద్వారా అక్షరాల 356,000 కుటుంబాలకు అండగా నిలబడగలిగాం ఈరోజు చేదోడు ద్వారా రజకులకైతేనేమి నాయి బ్రాహ్మణులకైతేనేమి దర్జీలకైతేనేమి 330,000 మందికి తోడుగా నిలబడగలిగాం ఈరోజు ఈబీసీ నేస్తం ద్వారా మరో 400,000 కుటుంబాలకు అండగా నిలబడగలిగాం వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళే చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్ళంతా కూడా నిలబడగలిగారు కాబట్టి నిలదొక్కుకోగలిగారు కాబట్టి కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా వీళ్ళు అందరూ ఎదిరించి నిలదొక్కుకోగలిగారు కాబట్టి ఈరోజు రాష్ట్రం 11.43% అభివృద్ధి రేటుతో గ్రోత్ రేటుతో ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉంది గ్రోత్ రేట్ అంటే ఏమిటో తెలుసా అభివృద్ధి రేటు 11.43% ఏకంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఆ అక్కచెల్లెమ్మల పేరుతో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి అక్షరాల 20 లక్షల ఇళ్ళను ఈరోజు ఇళ్ళను వేగంగా కడతా ఉన్నారు అని అంటే అందులో నుంచి సిమెంట్ వినియోగం స్టీల్ వినియోగం కార్మికులకు ఉపాధి ఇవన్నీ వెరసి రాష్ట్రం 11.43% గ్రోత్ రేట్తో రాష్ట్రం వేగంగా దూసుకొని పోతూ ఉంటే గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఏమంటారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట అని చెప్పి అంటారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో కూడా పాలకులను చూశాం గతంలో కూడా ఒక ముసలాయిను చూశాం ముఖ్యమంత్రి స్థానంలో గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు గతంలో కూడా ఇదే రాష్ట్రం గతంలో కూడా ఇదే బడ్జెట్ గతం కన్నా ఈరోజు మీ బిడ్డ చేస్తా ఉన్న అప్పుల గ్రోత్ రేట్ గతంలో కన్నా ఇప్పుడు తక్కువే మరి ఆలోచన చేయండి గతంలో ఎందుకు బటన్లు లేవు గతంలో ఎందుకు 192,000 కోట్ల రూపాయలను అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎందుకు రావలేదు అని చెప్పి ఆలోచన చేయండి ఆలోచన చేయండి గతంలో ఎందుకు జరగలేదు మీ బిడ్డ పాలనలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది అని ఆలోచన చేయండి కారణం మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు కేవలం బిడ్డ పరిపాలనలో బట్టలు మాత్రమే ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు
ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ పటంలోకి వస్తా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి డబ్బులు వస్తా ఉన్నాయి అదే గత ప్రభుత్వం ఆ ముసలాయన ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకోండి ఆ ప్రభుత్వంలో ఒక గజ దొంగల ముట్ట ఉండేది ఆ గజ దొంగలకు దుష్ట చతుష్టయం అని చెప్పి పేరు కూడా ఉండేది ఆ గజ దొంగల ముట్ట ఎవరో తెలుసా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫై ఒక చంద్రబాబు వీరికి ఒక దత్తపుత్రుడు ఇది గజ దొంగల ముట్ట వీళ్ళ స్కీము అప్పటిలో ఒక్కటే డిపిటీ దోచుకో పంచుకో తినుకో రాష్ట్రాన్ని దోచేశారు గజ దొంగల ముట్ట అంత దోచేసి ఇక ఎవరు మాట్లాడకూడదు ఇక ఎవరు చూపకూడదు అని వీళ్ళు మాత్రమే దోచుకోవడం పంచుకోవడము తినుకోవడము ఇక ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి రాయదు చూపదు టీవీ ఫైవ్ మాట్లాడదు ప్రశ్నిస్తాను అన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు ఇక యథేచ్ఛగా దోచుకో పంచుకో తినుకోవనే పరిస్థితిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ పరిపాలన కావాలా లేదా లంచాలు లేని వివక్ష లేని నేరుగా బటన్లు నొక్కే మీ బిడ్డ పరిపాలన కావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను నాకు ముసలాయన మాదిరి నాకు ముసలాయన మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు దత్తపుత్రుడు నా కోసం మైకు పట్టుకోకపోవచ్చు నేను వీళ్ళని నమ్ముకోలేదు నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా నా ఎస్టీలను నా బీసీలను నా ఎస్టీలను నా మైనారిటీలను నా నిరుపేద వర్గాలను నేను నమ్ముకున్నాను ఈరోజు రాష్ట్రంలో కాస్ట్ వర్గాలు జరిగేది ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధంగా జరిగేది ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది మాట ఇస్తే మాట మీద నిలబడే నీ బిడ్డ ఒకవైపున ఉంటే వెన్నుపోట్లు మోసాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి యుద్ధంలో మీ బిడ్డకు ఉన్నదల్లా మీ బిడ్డకు నమ్మకమల్లా కేవలం దేవుడి దయ మీ అందరి చల్లని దేవుళ్ళు తప్ప మీ బిడ్డకు ఏమీ లేవు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డకు పొత్తులు లేవు మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు మీ బిడ్డ ఒక్కడే సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారు తోడేళ్ళందరూ ఒక్కటవుతున్నారు కానీ నీ బిడ్డకు భయం లేదు కారణం మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని దేవుడిని మాత్రమే కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు రావాలని
మన స్కూళ్లు బాగుపడాలని మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చదవాలని గొప్పగా కలలు కన్న మీ బిడ్డ కలలన్నీ కూడా నెరవేరాలని హాస్పిటల్ రూపురేఖలు మారాలని హాస్పిటల్కు వెళ్తే డాక్టర్ లేని పరిస్థితి రాకుండా లేకుండా పోవాలని హాస్పిటల్ కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ దేవుడిని కోరుతా ఉన్నాను. నీ బిడ్డకు బలాన్ని ఇవ్వమని చెప్పి వైద్య రంగంలోనూ చదువుల రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ అక్క చెల్లెమ్మలకు తోడుపాటుగా నిలబడే రంగంలోనూ గవర్నెన్స్ రంగంలోనూ మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పులకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఇంకా మంచి చేసే ఆలోచన ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మీ చల్లని దీవెనను కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని బటన్లోకి నేరుగా ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను.